నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక పండితులు, జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, రాఖీ పౌర్ణమి, అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఆ అనుబంధానికి ప్రతీకగా రాఖీ పౌర్ణమిని జరుపుకుంటాం. అసలు ఎప్పటి నుంచి వచ్చింది రాఖీ పౌర్ణమి అనే ఈ సాంప్రదాయం? అసలు ఎందుకు వచ్చింది, దాని ఆంతర్యం ఏంటి తెలియజేయండి గురుగారు. రాఖీ పౌర్ణమి అనంటే రక్షాబంధన అనేటువంటి దానికి అసలు మూలం మనం తెలుసుకుందాం. మీరు అడిగిన ప్రశ్న విధానం. ఓకే, రక్షాబంధన అనగానే మీరు ఇప్పుడే ఉన్నారండి, అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు అన్నారు. సరే, వాళ్ళకి రాఖీ పౌర్ణమికి రక్షాబంధనానికి సంబంధమే లేదు. రక్ష, ఆ పౌర్ణమి రోజు నాడు ఒక వ్యక్తికి మనం రక్ష కట్టాలి. ఆ కట్టించుకునేటువంటి వ్యక్తి తండ్రి కావచ్చు, బావ కావచ్చు, మామయ్య కావచ్చు, భర్త కావచ్చు, అన్నయ్య కావచ్చు. ఆ కుటుంబాన్ని రక్షించేటువంటి వ్యక్తికి రక్షగా ఉండటం, అది వాస్తవం. నేను మా తమ్ముడికి కట్టానండి, మా అన్నయ్య కట్టానని చెప్తాను, కట్టుకోండి. కానీ అక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పెద్ద వ్యక్తి, ఆ వ్యక్తి చక్కగా చల్లగా ఉంటే కుటుంబం బాగుంటుంది. ఆ వ్యక్తికి ఏదైనా జరిగితే కుటుంబం అనేటువంటిది అభాస్వాలు అవుతుంది. కనుక భార్య కూడా ఆ రాఖీ పండగ రోజు నాడు, రక్షాబంధన రోజు నాడు చక్కగా ఒక రక్ష ఇంట్లో దేవుడి దగ్గరైనా తయారు చేసిన దేవుడి దగ్గరైనా పెట్టి ఆ రక్ష అతనికి కట్టాలి. భార్య భర్తకి కట్టాలి, కొడుక్కి తల్లి కడుతుంది, అన్నకి చెల్లి కడుతుంది. అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తి ఒక రక్ష, ఆ పెద్ద వ్యక్తి రక్షణగా కనుక ఉన్నట్లయితే కుటుంబం అంతా బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో చేసే విధానం ఇదంతా కూడా. ఇది పోను ఏమైంది అంటే, ఆస్తి తగాదాలు గట్రా గట్రా వచ్చి నాకు నువ్వు ఇవ్వు, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అనేటువంటి విషయంలో తగాదాలతో మొత్తం వ్యవస్థ పూర్తిగా కూడా చెడిపోయే స్టేజీ వచ్చినప్పుడు పెద్దవాళ్ళు కొంతమంది ఏమన్నారంటే, రక్షాబంధన అన్నారు కాబట్టి అన్న చెల్లెళ్ళు కానీ అక్కదమ్ములు కానీ ఆస్తి విషయంలో తగాదా పడి విడిపోతున్నారు. ఒకళ్ళు విడిపోకుండా ఉండాలంటే ఏదో ఒకదాన్ని మనం సుస్థిరం చేయాలి. ఆ చేయడం వల్ల ఏమిటంటే, ఆ అక్కో చెల్లో వచ్చి కడుతుంది, పసుపు కుంకుమ అనేటువంటిది ఏదో ఒక రకంగా వాళ్ళకి మనం ఇవ్వచ్చు అనే ఒక ఉద్దేశంతో దాన్ని ఇటు మార్చారు. ఈ మార్చిందంతా ఏమైపోయింది, మొత్తం అసలు విషయం మొత్తం కొట్టుకుపోయింది. ఎందువల్లంటే, నేనున్నా భార్య పిల్లవాడు, నేను క్షేమంగా సంపాదించుకుంటూ ఉన్నంతకాలము నా భార్య పిల్లలు నేను క్షేమంగా చూసుకోగలుగుతాను. నాకేదన్నా జరిగిరా అని తిరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి? కనుక రాకే, ఇందాక కూడా మనం శ్రావణ మాసం గురించి చెప్పుకున్నాం, శ్రవణ నక్షత్రంతో కూడుకుని శ్రావణ పౌర్ణమి. ఆ రోజు నాడు చేసేటువంటి రక్షగా చేసేటువంటిది 10 కాలాల పాటు చల్లగా చూస్తుందని చెప్పి, ఆ రోజు నాడు ఇంట్లో తెలుపు రంగు దారం శుభ్రంగా ఒక రక్ష తయారు చేసేసి 9 సూత్రాలు అట్ట వేసి తయారు చేసి దానికి పసుపు రాసుకొని దానికి ఒక 2-3 ముళ్ళు వేసుకొని భగవంతుడి దగ్గర పెట్టి అర్చన చేసి నా భార్య నా చేతికి కట్టవచ్చు కదా, కట్టాలి. ఎందువల్ల, నేను క్షేమంగా ఉంటేనే నా పిల్లవాడు నా భార్య బాగుంటారు, అలా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే వాళ్ళు ఎలా బాగుంటారమ్మా. అందుకే ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో అతని క్షేమాన్ని కోరి రక్షగా కట్టేటువంటిదే రక్షాబంధనం. రక్షాబంధన్ అనేటువంటి అర్ధాక్షరంలోకి దాన్ని వెళ్ళిపోయింది. ఇది ఇంకా చెప్పాలి అంటే, ఉపనయన సంస్కారాలను చేస్తుంటారు 3. మేనమామ వచ్చి చెవు పోగులు ఇవ్వాలి అని, అవన్నీ శాస్త్రం కాదు, ఆచారం. ఒకళ్ళకొకళ్ళు కొట్టుకొని విడిపోకుండా మేనల్లుడికి ఉపనయనం చేస్తే మేనమామలు చెవి పోగులు ఇవ్వాలంటే ఆ రకంగా అయినా సరే విడిపోయిన బంధాలు కూడా కలుస్తాయి అనే ఒక ఉద్దేశంతో ఒకదానికొకటి పెట్టారు. పెట్టింది ఏమైంది, పెట్టింది శాస్త్రం అయిపోయింది. అసలు ఉన్నటువంటి శాస్త్రం మొత్తం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ కొసరగా పెట్టినటువంటి శాస్త్ర ప్రమాణంగా అయిపోయింది. ఇప్పుడు ఇది కాదు అంటే ఎవరికి వాళ్ళ కోపాలు వస్తాయి. ఇప్పుడు నేను దీని మీద చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు, ఈ నేను కొత్తగా చెప్పాడని చెప్పి. నేను బుద్ధి లేని మెధవల్లారా, కొత్తగా చెప్పడం ఏంట్రా, రక్ష అంటే ఎవరికి ఇస్తున్నారు రక్ష? ఆ కుటుంబ పెద్ద వ్యక్తి, అతను క్షేమంగా ఉంటేనే కదా కుటుంబం బాగుండేది. ఈ కొంచెం ఆలోచన మీకు లేదా? మనుషులమే కదా, భగవంతుడి వల్ల 4 కాళ్ళ పశువులం కాదు కదా, వాటికే విజ్ఞత ఉంది, వాటికే ప్రేమ ఉంది, అభిమానం ఉంది. నేను చూసా
కుక్కకి కళ్ళు లేవు పాపం, తన యజమాని అక్కడెక్కడో ఉంటే జాగ్రత్తగా వచ్చి వచ్చి తన వాసన చూసి తను పట్టుకుని ఎగిరెగిరి గంతేసి అతన్ని తాడుకుంది అనిపించింది. ఆ కుక్కకున్న విశ్వాసం మనుషులకి లేదు వాళ్ళని చెప్పి అటువంటి పనికి మాలిన లోకంలో మనం ఉంటున్నాం. వాళ్ళకి తెలిసావదు, చెబితే అర్థం చేసుకునే జ్ఞానం ఉండదు. ఎందువల్లంటే మనం చూసింది ఏంటి, రక్షాబంధన అంటే అక్కో చెల్లో వచ్చి తమ్ముడు కట్టడం, ఆ స్వీటో ఆ డబ్బు ఏదో తీసుకుని వెళ్ళటం, ఈ రెండు మాత్రమే తెలుసు. 20-30 సంవత్సరాలుగా మనం చూసింది మొత్తం అదే. కానీ రక్షాబంధనం అంది, కానీ భ్రాతృరక్షాబంధనం అగ్రజ రక్షాబంధనం అనేది లేదు కదా. లేదు అంటే అన్నయ్యకే కట్టాలి, తమ్ముడికే కట్టాలని ఎక్కడా లేదు కదా. వివాహం చేసుకుంటున్నాం, రక్షాబంధనం కలిసి అంటే రక్షాబంధనం కడుతున్నాం అక్కడ. అంటే రక్షాబంధనం ఎక్కడైనా ఒకటి, అక్కడ చెప్పేది అదే. విశ్వేత్తాతే ఒక రకంగా ఉంటుంది, బృహత్సామక్షత ఒక, ఆ రెండు మంత్రాలతో విడివిడిగా కట్టిస్తున్నాం. ఎవరికి కట్టిస్తున్నాము? అక్కడ మరి ఆడవాళ్ళకి కడుతున్నారు, ఇక్కడ మగవాళ్ళకి కడుతున్నారు వివాహం చేసేటప్పుడు, ఉపనయనం చేసేటప్పుడు. కానీ ఇక్కడ ఆ ఇంటి కుటుంబానికి పెద్ద, అదేంటండి మా ఆయన ఉద్యోగం చేయడండి, ఇంట్లో కూర్చుంటారు, నేను ఒకదాన్ని ఉద్యోగం చేస్తే నేనే గొప్ప కదా అంటే ఆయన బ్రతికాడు కాబట్టి బొట్టు పెట్టుకుంటున్నాం. ఏమీ చేయకర్ల పోని, ఆయనైతే ఉండబట్టేగా బొట్టు పెట్టుకుంటున్నాం మనం కాబట్టి, ఆ ఇంటికి పెద్దగ మరి కాబట్టి రక్ష కట్టించుకో, కట్టు, నమస్కారం పెడితే నీ పనులు చేసుకో అంతే. ఖచ్చితంగా భర్తకి భార్య కట్టేటువంటిది రక్ష, తమ్ముడికో అన్నయ్యకో కట్టేటువంటిది అక్క చెల్లెలు రక్ష, తండ్రికి కొడుకు కట్టేటువంటిది రక్ష. అంటే ఇది ఆడవాళ్ళే కట్టాలి లేదమ్మా, తండ్రికి కొడుకు కట్టచ్చు, కొడుకు శ్రేయస్సును కోరి తండ్రి కొడుక్కి, అంటే పరస్పరం. ఇప్పుడు నేను ఎంత సంపాదించినా నా కొడుకు క్షేమం కోసమే, వాడు క్షేమంగా లేకపోతే నా సంపాదన ఎవరికి? కాబట్టి వాడి క్షేమాన్ని నేను కోరి వాడికి నేను కట్టాలి, నా క్షేమాన్ని వాడు కోరి నాకు వాడు కట్టాలి, అలా పరస్పరము కూడా ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకుంటూ ప్రధానంగా కుటుంబ పెద్దగా అతనికి కట్టి తీరవలసిందే. తర్వాత ఉపరక్ష అంటే పరస్పరం అనేటువంటి విషయంలో ప్రతి మనిషి కూడా ఆ రక్ష అనేటువంటిది చేతి కట్టుకోగలిగితే అది ఆ కుటుంబాన్ని సర్వదా శతధ సహస్రధ అనేకధ అపరిమితధ వజ్ర కవచంలాగా కాపాడుతూ ఉంటుంది. దానికోసం ఈ రక్షాబంధనం శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి కూడా అంటూ ఉంటారు. ఆ ఉన్నటువంటి చక్కటి విధానాన్ని తీసి పక్కన పెట్టి కేవలం అన్న చెల్లెలకి మాత్రమే పరిమితం చేశారు. ఆ పరిమితం చేయబట్టి మనందరికీ రక్షాబంధనం అని అదే అనిపిస్తుంది, అది చాలా పొరపాటు. అందులో అది మాత్రమే అనుకునే వాళ్ళందరూ కూడా చాలా పొరపాటు చేస్తున్నట్టే. కాబట్టి అదొక్కటే కాదు, విషయాన్ని గ్రహించుకొని నన్ను తిడితే తిడతారు సిగ్గులేని వధవులు, అటు వాళ్ళు మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే సిగ్గులేని వాడు, అర్థం చేసుకోలేని వాడు, చేతకాని వాడు, బుర్రలేని వాడే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. కొంచెమైన ఇంకిత జ్ఞానం ఉండి లాజిక్ ఏంటి, నిజమే కదా, రక్షాబంధనం అని ఉంది, వీళ్ళకే కట్టమని లేదు కదా. రక్షాబంధనం ఎవరికి కడుతున్నాం మనం? మనల్ని రక్షించేటువంటి వ్యక్తికి. మనం ఎవరి చేత రక్షింపబడుతున్నాము ఆ వ్యక్తి క్షేమంగా ఉండాలి కాబట్టి ఆ వ్యక్తికి మనం కడుతున్నాం అనేటువంటి ఆలోచన వస్తే అర్థమవుతుందమ్మా అది పరిస్థితి. నిజంగా మీరు చెప్పింది చూస్తుంటే అంత ఉల్టపల్టగా అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు మాత్రమే పరిమితం అయిపోయింది. అది చెప్తున్నానమ్మా, ఉన్నది మొత్తం తీసేసి, అంటే వచ్చిన దిక్కుమాలిన దినాలు చాలా వచ్చినాయి కదండి. మదర్ సుడ్డే, ఫాదర్స్ డే, తెలుగులో చెప్పాలంటే తల్లుల దినం, తండ్రుల దినం అనుస్తుంది. డే అంటే రోజే కదండి దినం. తండ్రి తల్లుల దినం అంటే ఎంత, మదర్స్ డే తప్పు లేదా, తల్లుల దినం తండ్రుల దినం అంటే తప్ప. అంటే ఆ ఒక్క మార్పులు చేర్పుల వలన తెలుగునే నాశనం చేసేసారు. తెలుగునే నాశనం చేసిన వాళ్ళు విధానాన్ని నాశనం చేయడం పెద్ద కష్టమేముంది, చేశారమ్మా. ఇప్పటికైనా నా ఉద్దేశం ఏంటంటే వాస్తవాన్ని గ్రహించుకొని అర్థం చేసుకొని నడుచుకోగలిగితే బాగుంటుంది అనేటువంటిది నా ఒక్క విధానం. అది విషయం చక్కగా అభిప్రాయం కూడా, అభిప్రాయం కూడా మార్పు రావాలంటారు, రావాలి, తెలుసుకోవాలి, తెలుసుకోకపోతే ఇంకెందుకు దండగా. అంతే అంతే, ధన్యవాదాలు గురుగారు.